श्री गुरुभ्यो नमः। हरिः ओम्। दीपं ज्योति परं ब्रह्म, दीपं ज्योति जनार्दनः, दीपोऽयं हरतु मे पापं, प्रातर्दीपं नमोऽस्तुते। అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా విశేషమైనదిగా చెప్పబడింది. పాడ్యం నుంచి అమావాస్య వరకు విశేషమైనటువంటి రోజులుగా చెప్పబడింది. అందులో ఇంతకుముందు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం, ఏ దానాలు చేయాలనే విషయాన్ని. ఈరోజున కొద్దిమంది మన శ్రేయభిలాషులు, మన మిత్రులందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఏ రోజు అవుతుంది, దీపదానం ఏ రోజు చేసుకోవాలి, లక్ష ఒత్తుల నోమి ఏ రోజు చేసుకోవాలి అని చాలామంది అడిగేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ చిన్న విషయం, మనకి 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమై 23వ తేదీ మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఘడియలుగా ఉన్నాయి. విశేషంగా 22వ తేదీ గురువారం రోజున సాయంకాల సమయంలో గనుక దీపదానం చేయదలుచుకున్నట్టయితే 22వ తేదీ రాత్రికి దీపదానం చేయవచ్చు. ఎవరు చేయాలి దీపదానాన్ని? నక్తముండి, అనగా ఉపవాస దీక్ష ఉండి ఆ రోజు నోముకొని, అలాగే ఏదైనా లక్ష్మీ పూజ కానీ ఏదైనా భగవంతుని యొక్క అభిషేకం కానీ నోమిన వారు పౌర్ణమి ఘడియల్లో, అంటే ప్రదోష కాలంలో ఆ పౌర్ణమి ఘడియల్లో వెండి దీపాన్ని కానీ లేదా అమలకం, ఉసిరికతో ఉండేటువంటి ఒత్తితో వెలిగించినటువంటి, ఉసిరికాయ మీద ఒత్తితో వెలిగించినటువంటి దీపాన్ని కానీ వెండి దీపాన్ని కానీ, ఆ వెండి దీపం ఇవ్వాలనుకుంటే కంపల్సరీగా మనం అందులో బంగారు ఒత్తిగా ఒక రూపాన్ని ఉంచి దాంతోపాటుగా పత్తి వత్తిని వెలిగించి అది సాయంకాల సమయంలో దాని ఇవ్వాలి. అయితే దానం అనేది కూడా ఎప్పుడైనా సరే సూర్యోదయ సమయంలో ఇస్తేనే అధిక ఫలం ఉంటుంది. సూర్యోదయ సమయంలోనే దానం ఇచ్చినట్టయితే అధికమైన ఫలం ఉంటుందనే విషయం ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది. మరి గురుగారు, మరి మీరేంటి సాయం ప్రదోషకాలని ఇవ్వమంటున్నారు? ప్రదోషకాలను ఇవ్వండి, సూర్యాస్తమయం తర్వాత కాకుండా ప్రదోషకాలంలో ఉన్నటువంటి పౌర్ణమి ఘడియలలో మీరు కనుక అటువంటి దీపదానాన్ని చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. లక్షభక్తుల నోము కూడా దాదాపుగా చాలా విశేషమైన కార్యక్రమం అది. చాలామంది సాయంకాల సమయంలో ఈ లక్షభక్తుల నోము చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఈ లక్షభక్తుల నోము అనేది ఉదయం పూట మాత్రమే చేయాలి, పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడే చేయాలి. అనగా మనకి 23వ తేదీ శుక్రవారం రోజున లక్షభక్తుల నోము కానీ లేదా 1000 ఒత్తుల నోమును కానీ లేదా 1000 దీపాలు వెలిగించడం, అనగా 1000 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం, 1000 ఒత్తులు వేసి ఒక దీపాన్ని వెలిగించడం, ఇలాంటివన్నీ కూడా, అలాగే కేదారేశ్వర స్వామి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా మనము 23వ తేదీ శుక్రవారం రోజున జరిపించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. కార్తీక మాసంలో 22వ తేదీ మధ్యాహ్నం తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు సాయంకాల సమయంలో దీపము వెలిగించవచ్చు, కార్తీక పౌర్ణమి దీపాలను వెలిగించవచ్చును. ఏ రోజు? 22/11/2018 గురువారం రోజున సాయంకాల సమయంలో దీపము వెలిగించడం, అంటే జ్వాలాతోరణము, అలాగే జ్వాలాతోరణం అయిన తర్వాత విసర్జనం కూడా ఆ రోజున చేయవచ్చు. అంటే జ్వాలాతోరణ ఉద్యాపన అంటారు దాన్ని, అది కూడా మనము 22వ తేదీ గురువారం రోజున నిర్వహించుకోవాలి. దీపాలన్నీ కూడా ఏ రోజు వెలిగించాలి? కార్తీక పౌర్ణమి రోజు 22వ తేదీ రాత్రి సమయంలో పౌర్ణమి ఉంది కాబట్టి ఆ పౌర్ణమిని చూసేటువంటి, అనగా ఇక్కడ ఉత్తర భారతదేశంలో భర్తకు ఒక రకమైన దీపారాధన చేసి చంద్రుణ్ణి ఈ పిండి జల్లెడతో చూస్తారు. ఎందుకు? సకల అరిష్టాలు పోవటానికి భర్తని ఆ రకమైన దీపం ఆ చంద్రుడికిను ఈ భర్తకు చూపించి చంద్రుడికి నీళ్లు ధారబోసి జల్లెడలో చంద్రుని చూసి తరువాత ఆ జల్లెడ జారిలాంటి చంద్రుడి నుంచి భర్తను చూస్తారు. దృష్టిదోష నివారణ కలగడానికి, సుమంగళీప్రదమైనటువంటి స్థితి కలకాలం ఉండడానికి, అన్యోన్య దాంపత్య జీవన పొందడానికి ఉత్తర భారతీయులు కొంతమంది, ముఖ్యంగా రాజస్థాన్ వాళ్ళు చాలా ఎక్కువగా ఈ పూజని ఆచరిస్తారు. సాయంకాలం ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో అందరినీ వేడుకగా పిలుచుకొచ్చి ఆటపాటలతో ఆడి సూర్యాస్తమయం అవ్వగానే ముందు ఆ స్వామివారికి చంద్రుడికి హారతి పెట్టి తర్వాత భర్తను చూసేటువంటి విధానం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే మన దగ్గర దీపాన్ని వెలిగించడం, లక్ష ఒత్తులను కానీ లేదా సహస్రమైన ఒత్తులను కానీ లేదా సాయంకాల సమయంలో దీపారాధన చేసుకోవడం కూడా
చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి 22వ తేదీ సాయంకాల సమయంలో పౌర్ణమి దీపాలని వెలిగించండి. ఈ పౌర్ణమి దీపాలని మట్టి ప్రమిదలతో వెలిగించడమే ఉత్తమము. మట్టి ప్రమిదలతో వెలిగించడమే ఉత్తమమైన విషయాన్ని గుర్తించండి. అలాగే ఆ పౌర్ణమి రోజున ఇంటికి అన్ని వైపులా దీపావళి అమావాస్య రోజున ఏ విధంగా అయితే మనము చేసి ఉన్నామో అదే విధంగా ఇంటి చుట్టూ కూడా మనము ప్రమాదం లేకుండా ఆనందంగా గడపడానికి కాస్త ఏ వస్తువులు కాస్త అంటుకోకుండా కాస్త దూరంగా ఇంటి మొత్తాన్ని కూడా దీపాలతో అలంకరించండి. ఈ దీపాలని నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నేతితో కానీ వెలిగిస్తే శ్రేష్టంగా చెప్పబడింది. మరి మలయాళీలు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడతారు. దోషమేం లేదు, దీపమే ప్రధానం, అనగా వెలుగే ప్రధానం. కాబట్టి నువ్వుల నూనె వల్ల ఏమిటి, నువ్వుల నూనెతో వెలిగించినట్టయితే దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించినట్టయితే శనీశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు పొందడానికి, యముడి యొక్క స్థితి కూడా, యముడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి ఈ దీపం అనేది మనకు ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెతో దీపం వెలిగించినట్టయితే రోగ నివారణ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఆవు నేతితో అయితే లక్ష్మీప్రదం. ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం లక్ష్మీప్రదం అంటే ఏమిటి, లక్ష్మి అనగా ఆనందము అని అర్థం. అటువంటి ఆనందాన్ని, ఎటువంటి ఆనందాన్ని, ధనము వల్ల, సంతానం వల్ల, వివాహం వల్ల, స్నేహితుల వల్ల, అనేక రకాల వస్తువుల వల్ల, వ్యక్తుల వల్ల పొందేటువంటి ఆనందమే దీపస్వరూపము. అటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా మనము 22/11/2018 రాత్రి సమయంలో అనగా సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇక 23వ తేదీ శుక్రవారం రోజున ఉదయం సమయంలో ఈ సంబంధమైనటువంటి లక్ష ఒత్తుల నోము నోముచుకోవడం, ముఖ్యంగా లక్ష ఒత్తుల నోము అనేది ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం నోముకోవడానికి సువాసనలు పిలిపించుకోవాలి, అక్కడ కథ ఉంటుంది, అక్కడ అమ్మవారి పూజ చేసుకోవాలి, తర్వాత లక్ష ఒత్తుల నోమును చేసుకోవాలి. ఆ నోము లక్ష ఒత్తుల్ని వెలిగించేటువంటి ప్రక్రియ మొత్తం కూడా 22వ తేదీ శుక్రవారం రోజున ఉదయం పూట మాత్రమే నిర్వహించడం మంచిది. ఆ రోజున లక్ష ఒత్తుల నోమైన తర్వాత ఆడవారికి ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమలు ఇచ్చి భోజన తాంబూలాదులు ఇచ్చి పంపిస్తే అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితం కలుగుతుంది. అన్యోన్య దాంపత్య జీవనం, దీర్ఘ సుమంగళీతత్వం, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, సంతానమంతా కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిలో విద్య, ఉద్యోగము, వ్యాపార విషయాల్లో అనుకూలవంతులై సమాజానికి ఉపయోగపడేటువంటి సంతాన వృద్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష ఒత్తుల్లోమే 22వ తేదీ శుక్రవారం రోజున నోచుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది.